నిన్న ప్రశ్నిట్ పెట్టి మాట్లాడి మన టీడీపీ నాయకులు పెద్ద పెద్ద నాయకులందరూ నిన్న మాట్లాడారు మా ఎమ్మెల్యే గారి కోసం. రే బాబు, మీకంటే ముందు పార్టీలో ఉండి పార్టీ జెండా మోసి వచ్చి ఉంటారు. నేను అయ్యన్న పాత్ర కోసం మీకేం తెలుసురా, సచివాలయ దగ్గర కూర్చొని ఇప్పుడు మాట్లాడిన పెద్ద మనిషి అది కుటుంబాన్ని మొత్తం తిట్టివాడు, అయ్యన్న పాత్ర కుటుంబం మొత్తం తిట్టివాడు. నువ్వు తిట్టివాడురా, నువ్వు ఇప్పుడు నాయకుడు అయిపోయావు అక్కడ. అరే బాబు, గోసలరావునిగా, అరే రావునిగా, నీ క్యారీ చరిత్ర తెలుసా మాకు అంతనా? అయ్యన్న పాత్ర 83లో గెలిచారు, లచ్చాపాత్ర పేరు పెట్టుకుని గెలిచారు. రాడు కుటుంబాన్ని నా మోసం చేసి ఆస్తులు సంపాదించుకున్నాడు, కార్యకర్తలు మోసం చేసి ఆస్తులు సంపాదించుకున్నాడు అయ్యన్న పాత్రుడు. ఆడు మాట్లాడినా నువ్వు మాట్లాడినా ఒకలాగా ఉందిరా. అరే బూతులు మాట్లాడతారా మీరు భూతశాస్త్రులు? కొంచెం శుభ్రంగా మాట్లాడి నేర్చుకుంటారా? ఎందుకు వచ్చింది మీ నాయకుడు అదే నేర్పిస్తున్నట్టు మా కాలం నేర్పించాడు, సంస్కారం లేకుండానా? కొంచెం సంస్కారంగా మాట్లాడండి. మాట్లాడే ముందు ఒక ఎమ్మెల్యే గారిని మాట్లాడే ముందు ఏకవచనంతో మాట్లాడకూడదని సంగతి తెలియని ఇంకా నేను ఎదవలు. మీరు మీకంటే ముందు నుంచి అక్కడ ఉన్నారా? అరే మా పరిస్థితి మీకు వద్దు రేపు రా పదవత్తాడికి. అది కొడుకు కానీ అడిగాను పదవచ్చిందను కదా, మాఫ్ కట్టిన గతికి ఎంత పడుతుంది మీకును? కొద్ది తెలుసుకొని మాట్లాడండి రా, ఎదవలారా? ఎందుకు వచ్చింది? కొంచెం సంస్కారంగా మాట్లాడండి. మాట్లాడే ముందు ఎమ్మెల్యే గణేష్ ఏట్రా వచ్చిన పదాలు ఏట్రా ఎదవలారా? ఒక సంస్కారం లేదంటారా? మీ అమ్మానా నేర్పించలేదు సంస్కారం మీకు చెత్త ఎదవల్లారా? నేను మాట్లాడలేనట్రా అయ్యన్న పాత్ర కోసం. అయ్యన్న పాత్ర 83లో ఏం చేసేవాడు మాకు తెలీదా? నీకు తెలుసంటారా అయ్యన్న పాత్ర కోసం? నువ్వు ఎక్కడుండేవాడురా? సత్యవాన్ నిద్ర కూర్చుండేవాడురా? ఆ చంద్రరావుని దయవల్ల ఇంటికి చేరేవరా? ఇప్పుడు నువ్వు లీడర్ అయిపోయావు. నువ్వు కూడా మాట్లాడి ఎమ్మెల్యే కోసం మాట్లాడే స్థాయి పెరిగిపోయిందంటే నీది ఎంత దౌర్భాగ్యంగా ఉందో అయ్యన్న పాత్ర పరిస్థితి తెలుస్తుంది. ఒకప్పుడు అయ్యన్న పాత్ర ఇంటికి ప్రెస్ మీట్ పెడితే కొంచెం సంస్కారం ఉన్నవాళ్ళు మాట్లాడేవారు, కొంచెం మంచి మర్యాద ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరాడు ఎదవలు పెట్టుకొని ఇంకా ఎదవైపోయాడు అయ్యన్న పాత్రుడు. ఆయన తెలుసుకోలేకపోతున్నాడు కొంచెం. బాబు అయ్యన్న పాత్ర గారు ఏంటో అలాంటి ఎదవల్లే కొంచెం పక్కన పెట్టండి. ప్రెస్ మీట్ పెడితే అప్పుడు మంచోళ్ళు శుభ్రమైన వాళ్ళు సంస్కారం ఉన్న వాళ్ళు పెట్టండి. అంతేగాని ఇలాంటి ఎదవల్లే ఇలాంటి పౌరం భవన గురికి పెట్టి ప్రెస్ మీట్ ఇప్పించాడనుకో ఇంకా దేజారిపోయి ఇంకా అటు అటక పతనం పోతావు. నువ్వు లచ్చాపాత్ర పేరు చెప్పి 83లో గెలిచావు, ఏడు చేస్తావు నువ్వు నర్సీపట్నానికి? ఏమన్నా 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నావు, అలా పాలిటిక్స్ తెచ్చినంటావు, ఈ డిగ్రీకి వెళ్ళి తెచ్చినంటావు. నువ్వు కాకపోతే ఏం త్యాగలను నాకు ఎమ్మెల్యే పద వస్తే నువ్వు తెచ్చిదేట్రా బోడీ 40 సంవత్సరాల నుంచి? నర్సీపట్నం ఎలాగో చూసావా ఈ 40 సంవత్సరాల నుంచి? ఏదైనా మార్పు వచ్చిందే? మాట్లాడితే ఒక పెగ్గేస్తాం రోడ్లు కూడా ఎత్తనంటావు, ఒక ఆఫ్ ఎత్తే నర్సీపట్నం తీసేస్తానంటావు మొత్తం. ఇదండి ఇలాంటి వల్ల కుటుంబాన్ని మోసం చేసి ఇంత పెద్దడు అయ్యో మా కార్యకర్తల కష్టం మీద. ఈరోజు నువ్వు నీ కొడుకు మీరంతా అనుభవిస్తున్న సంపద అంతా మా కష్టంరా. ఎందుకు వచ్చిందిరా? ఇప్పుడు మాట్లాడే ముందు మంచి వాళ్ళు పెట్టి ప్రెస్ మీట్ ఇప్పించు, నీ పరువు మర్యాద పెరుగుతుంది. ఇలాంటి ఎదవలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టావనుకో ఇంకా ఇప్పుడు మొన్న 19 వేలతో ఓడిపోయావు, ఈసారి 35 వేలు 40 వేలు పోతావు, అడుక్కుపోతావు ఈసారి. అంటే కొంచెం 40 సంవత్సరాల ఇండస్ట్రీ కాదు తెలుసుకో. ఆ ప్రెస్ మీట్ పెట్టే ముందు ఆడు ఏటి ఆడి క్యారెక్టర్ ఏంటి నీ కొడుకు తెలియపోవచ్చు. చెప్పు నీ కొడుకు ఎవరే బాబు వీడు ఇలాగరా వీడు ఇలాగరా మన కుటుంబం తిట్టుబడిని. నీ కుటుంబం కోసం కష్టపడి మీ చాలామంది కార్యకర్తలు తెలియని కార్యకర్తలు ఉన్నారు, మీ జెండా మోసి మీ భుజాలు అరిగిపోయినట్టు. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇలాంటి ఎదవల్ని కూర్చోబెట్టి ప్రెస్ మీట్ ఇప్పిస్తున్నారు మీరు. దయచేసి ఏంటి అయ్యన్న పాత్ర గారు అలాంటి ఎదవలు కొంచెం దూరం పెట్టండి, కొంచెం శుభ్రత సంస్కారం ఉన్న వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించండి. కొంచెం మాట్లాడే ముందు మంచి మర్యాద నేర్పించండి వాళ్ళకి. సార్ ఉంటానండి.